నమస్కారం, ఎన్ఎస్టీవీకి స్వాగతం. నేను మీ శ్రేయ. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సరం సందర్భంగా ఎన్ఎస్టీవీ సిబ్బందికి మరియు రాజానగరం నియోజకవర్గంలోని ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మరియు రాష్ట్ర ఎస్సీసెల్ సీనియర్ నాయకులు నక్కారాంబాబు, రాజానగరం మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ఆడబాల సీతారామకృష్ణ. అందరూ కూడా కష్టాల్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితి వచ్చింది. ఆర్థికంగా అన్ని రకాలుగాను కూడా ఒక పక్కన ప్రభుత్వాలు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, రైతులు అందరూ కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఇది ఆఖరికి ఇవాళ 2020 సంవత్సరం తేదీకి వచ్చాం. డిసెంబర్ 31 మరి 2020 చాలా కష్టంతో, చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి సంవత్సరం. నిజంగా చాలా మందిలో చాలా బాధ మిగిలిపోయినటువంటి పరిస్థితి. కరోనా వల్ల చాలా ప్రాణాలు పోయినాయి, చాలా కుటుంబాలు కూడా చాలా గుండెలు బరువెక్కినటువంటి బాధతో ఉన్నటువంటి పరిస్థితి. మరి సంవత్సరానికి బై బై చెప్తూ 2021వ సంవత్సరానికి స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ 2021వ సంవత్సరం అందరిలోని అన్ని వర్గాల ప్రజల్లోని ఆనందాన్ని, సంతోషాన్ని భగవంతుడు ఇవ్వాలని, చల్లగా చూడాలని, ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి కోరుతూ, అలా కోరుకున్న లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దీవెనలతో ఈ కరోనా పారద్రోలాలని చెప్పి దేవుడు అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటాం. అందరికి ప్రత్యేకించి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఎందుకనంటే ఇటువంటి ఎఫిషియంట్ లీడర్ నాయకత్వంలో ఈ రాష్ట్రం ఇప్పటికే గడిచిన 18 నెలల కాలంలో ఒక పక్కన అభివృద్ధి, మరో పక్కన సంక్షేమం, మరో పక్కన అవినీతి రహిత పాలన, వేగంగా ఈ రాష్ట్రం ఈ మూడిట్లోని కూడా ముందుకు తీసుకువెళ్తాం. రాబోయే రోజుల్లో మొత్తం భారతదేశంలోనే మిగతా ఇతర అన్ని ప్రభుత్వాల కంటే కూడా మొట్టమొదటి స్థానంలో అన్ని రంగాల్లోనే కూడా ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఉంచగలిగేటటువంటి శక్తి సామర్థ్యాన్ని కూడా దేవుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రసాదించాలి కొత్త సంవత్సరంలో అని చెప్పి కూడా దేవుడిని ప్రార్థిస్తాం. ఎన్ఎస్టీవీ సిబ్బందికి మరియు ప్రేక్షకులకు, అలాగే రాజనగరం కాన్స్టిట్యున్సీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మా మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్లకు, సిబ్బందికి, ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర, క్రిస్మస్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు నక్కారాంబాబు. నేను స్టేట్ అసిస్టెంట్ కన్వీనర్, అలాగే బూరుపూడి సొసైటీ చైర్మన్. ఈ సంవత్సర క్రిస్మస్ శుభాకాంక్షలు వైఎస్ఆర్సిపి నాయకులకు, ప్రేక్షకులు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు మీ తెలియపరుచుకుంటున్న ఇట్లు మీ రాంబాబు.